अंदर की नमस्कार इकड़की चिट्वाल्स जूट मिल इश्यू मेद मेमकोच एनकन इश्यू एम जो क्लीयर कट्ता है रेवेल तुम्हारे 4 20 तेदीन अटे एप्रिल 20 तेदीन जूट मिल लाकट जी 6000 मंद कार्मिक सदस्य अटे संस्थ पेवर यह 6000 कुटाल इधे पोषे దాన్ని ఒక్కసారి ఎత్తేస్తే అంటే అవంతి శ్రీనివాసరావు గెలిచిన తర్వాత ఒక్కసారి ఎత్తిశాక మళ్ళీ ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయి మళ్ళీ ఇప్పుడు అదే నియోజకవర్గానికి వచ్చి దాన్ని సెటిల్ చేస్తానని చెప్పి జూట్ యాజమాన్యంతో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తానని చెప్పి 18 నెలలు దాదాపు 18 నెలలు రావాల్సిన డబ్బుల్ని కార్మికులకి 5.5 నెలలకు మాత్రమే కుదించారు ఈ 5.5 నెలలకి పూర్తిగా ఇచ్చారు అని అంటే అది కూడా లేదు ఈ 5.5 నెలల్లో 75% మంది ఇచ్చారు ఇంక మిగతా వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కొడుకులు ఉన్నారు వాళ్ళకి జీతం ఉంటే ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు ఒకప్పుడు 130 రూపాయలు అనుకోండి సాలరీ అది ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు అలాంటి కార్మికులందరూ నష్టపోయారు అది కాక ఇప్పుడు అది సెటిల్ చేయకుండానే అదంతా ప్లాట్ల కింద చేసి జూట్ మిల్ యాజమాన్యం అమ్మేస్తుంది దీన్ని ఆపుదామని మేము అంటే కాంగ్రెస్ కార్మిక సంఘం అవని అంటే వీళ్ళు బాధిత సంఘం అవని అంటే ఏ సంఘం అయినా సరే ఈ సంఘాలు అనేవి పుట్టినవి కార్మికుల కోసం ఈ కార్మికుల కోసం పోరాడకుండా ఓన్లీ రాజకీయ పార్టీలకే సపోర్ట్ చేయడం సమన్యాసం కాదు ఈ రోజు అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చాం ఎందుకంటే జనసేన పార్టీ నుంచి ప్రతి ఏరియాలో ప్రతి సమస్యని బలంగా తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళే దానికి పరిష్కార విధంగా ఆయన సొల్యూషన్ చేస్తున్నారు ఆయన మాట్లాడితే ఒక ఎమ్మెల్యే భయపడుతున్నాడు ఒక ముఖ్యమంత్రి భయపడుతున్నాడు అంత హోదా తెచ్చుకొని ఈ రోజు ఈ ఇష్యూలు తీసుకోవడానికి ఇక్కడ జనవాణి అనే కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమం ఉందనగానే మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కార్మికులకి ఎట్టకేలకు న్యాయం జరుగుతదేమో అని ఒక ఆశతో ఆయనకి వినతిపత్రం ఇవ్వడానికి మా కార్మిక సంఘాలు అలాగే జనసేన పార్టీ సభ్యులు ఎవరైతే ఈ కార్మికులు బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చాం దాదాపు 400 మందికి పిఎఫ్ డబ్బులు రావాలి పిఎఫ్ ట్రస్ట్ బోర్డులో మారు పేర్లు పడ్డాయి ఈ మారు పేర్లు పడిన వాళ్ళకి కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే అది మారు పేరు అప్పుడు ఆధార్ కార్డులు లేవు ఇప్పుడు ఆధార్ కార్డులు వచ్చాయి ఈ స్టేట్ గవర్నమెంట్ చొరవతో ఆధార్ కార్డుల్ని సవరణ చేసి ఈ శంకర్ అనేవాడికి రెడ్డి అని పడిపోయింది ఆ రెడ్డి తీసి ఆ శంకర్ అనేవాడిని అక్కడ పెడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి ఆ బాధితులు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాగా 9 కోట్ల రూపాయలు అక్కడ ఉండిపోయి ఎంతమంది కార్మికులు నష్టపోతున్నారు ఇది జనసేన అధినేత ప్రభుత్వం దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళడం జరిగింది ఇది ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందండి అవంతి శ్రీనివాసరావు గారు ఇన్వాల్వ్ అయ్యారు ఆయన వర్షన్ ఏంటంటే ఇన్వాల్వ్ అయ్యి పిఎఫ్ ఈ ట్రస్ట్ బోర్డు నాకు సంబంధం లేదు ఎంతమందికి అయితే డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరికీ నేను ఇప్పించేశాను అని చేతులు దులిపించుకుంటున్నారు దాదాపు ఇప్పుడు దాకా చెప్పాలని అంటే 6000 మందిలో 4000 మందికి కూడా సెటిల్మెంట్ అవ్వలేదు మిగతా వాళ్ళు చచ్చిపోయి ఉన్నారు పిఎఫ్ డబ్బులు రావాలి అంటే దాదాపు 9 కోట్లు ఒక పిఎఫ్ డబ్బులే ఉండిపోతే ఆడికడ ఎన్ని కోట్లు ఉండిపోయాయి అక్కడ భూములన్నీ ప్లాట్ల కింద చేసి అమ్మేస్తున్నాడు ఇష్టారాజ్యం అయిపోయింది ఆడికి ప్రభుత్వం అంటే భయం లేదు వ్యవస్థ అంటే ఒక భయం లేదు ఎత్తిసారు ఏదో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది తీస్తాం అయిపోయింది సెటిల్ చేస్తాం ఎంజాయ్ చేస్తున్నాం ఆ ప్లాట్లు అమ్ముకొని ఆడ ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ ఈ ప్లాట్లు అమ్మించినాడు ఈడ ఎంజాయ్ చేస్తున్నాడు ఇక్కడ ఎవరికి చెప్దామన్నా కూడా సమస్య తీరడం లేదు అందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వచ్చాం